జరిగిన సభ, ఉప్పెనలా ఉరికి వచ్చిన జనం అది, కడలిలా తరలి వచ్చిన జనం అది. నేను ఒకటే చెప్తున్నా, రాప్తాడు సభలోనో లేకుంటే కుప్పం సభలోకో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్ని, వందలాది బస్సులు వినియోగించి వాలంటీర్ల్ని, అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తల్ని, డ్వాక్రా మహిళల్ని బెదిరించి భయపెట్టి తరలించిన సభ కాదు అది. జనం స్వచ్ఛందంగా తరలి వచ్చిన జనం. ఇది జనమా జన కెరటమా? ఏరు పొంగిందమ్మా విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు చూసినా, ఏ సభలో చూసినా ఒక డైలాగ్ చెప్పేవారు ఆయన. ఏరు పొంగిందా, ఆకాశం చిల్లు పడిందా, భూమండలం బద్దలయ్యిందా అనేసి ఆ రకంగా జనం వచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను సార్, మా సభలను చూసి ఎందుకు దర్శించుకుంటున్నారు, మా గురించి ఎందుకు అంత థింక్ చేస్తున్నారు? మీరు చూసుకోండి ఫస్ట్, మీ పార్టీ ఆఫీస్కి తాళాలు వేసినా కానీ ఆగటం లేదు. 6 మంది ఎంపీలు పరిగెత్తి, ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు గేట్లు వేసినా కానీ పగలు కొట్టుకొని వచ్చేస్తున్నారు. అసలు ఈయన మాట్లాడితే సిద్ధమా సిద్ధమా అని అడిగి ఎందుకు అరుపులు? మీ పార్టీ చూసుకోవడా ఫస్ట్? పరిగెత్తి, ఇప్పుడు నెల్లూరు క్లీన్ స్వీప్ అయిపోయింది, టూలెట్ బోర్డు నెల్లూరు పార్టీ ఆఫీస్కి, ప్రకాశానికి టూలెట్ బోర్డు. ఇదే విధంగా వచ్చేస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ పక్షాన మేము గనక వైసీపీ ఎమ్మెల్యేలకి వెల్కమ్ బోర్డు పెడితే 75 మంది ఎమ్మెల్యేలు వస్తారు, కానీ మేము ఆ విధంగా చేయటం లేదు. ఎవరైతే ప్రజల్లో ఉన్నారో, ఎవరైతే పబ్లిక్లో వర్త్ఫుల్ లీడర్స్ ఉన్నారో, ప్రజలకు ఉపయోగపడతారు అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ అడ్మిషన్ ఎంట్రీ. మేము ఆ పని చేసేట్లుకుంటే వెల్కమ్ బోర్డు పెడితే వైసీపీ కార్యాలయంలో టూలెట్ బోర్డు పెడతారు. అక్కడ ఆ పరిస్థితి వస్తుంది. అది చూసుకోబ్బా అంటే నిన్న తాడేపల్లి గూడెం సభకి ఎన్ని అడ్డంకులు సృష్టించినారు. మేము 100 బస్సులు అడిగాం నిన్నగాక. మొన్న కుప్పం సభకి 26వ తేదీన ముఖ్యమంత్రి గారు కుప్పం సభకి 800 బస్సులు కేటాయించారు ఆర్టీసీ అధికారులు. ఈ చర్చ చూస్తున్న ప్రజలందరూ గమనించాలి, ప్రత్యక్ష నరకం చూశారు ప్రజలు. చిన్నపిల్లల్ని, చంటి బిడ్డల్ని, వృద్ధులు, మహిళలు బస్టాండ్ లో గంటల కోసం తరబడి బస్సుల కోసం ఎదురు చూశారు. సామాన్యుడు ప్రయాణించే బస్సుల్ని నీ యొక్క ప్రైవేట్ కార్యక్రమాలకి, నీ బహిరంగ సభలకి, నువ్వు చెప్పేటువంటి ఉపన్యాసానికి బస్సులు పెట్టి తరలిస్తావా? మేము అడిగింది కేవలం 100 బస్సులు అడిగాం, కనీసం 50 అన్నా ఇమ్మని చెప్తే నువ్వు బస్సులు ఇవ్వలేదు. బస్సులు ఇవ్వకపోతే పోయినావు. నీ ట్రాన్స్పోర్ట్ అధికారులు, నీ పోలీసులు ఇబ్బంది పెట్టారు, టోల్ ప్లాజాలు కడ అడ్డుకున్నారు, ఇబ్బందులు క్రియేట్ చేసినారు. అయినా జనం సునామీ లాగా. నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి, నువ్వు సముద్ర పాలల్ని సరే కడలి అరల్ని అరచేతి పెట్టి అడ్డం పెట్టి ఆగవది, సునామీలాగా కొట్టుకొని వచ్చింది నిన్న. నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి, 45 రోజులు నీ ఆగడాలు. ఈ పోలీసులు కూడా చెప్తున్నాను, మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు, మీరు పోలీసుల్లాగా ప్రవర్తించడం లేదు, క్రమశిక్షణ కలిగిన వైసీపీ కార్యకర్తల్లాగా ప్రవర్తిస్తున్నారు మీరు, దీనికి భారీ మూల్యం చెల్లిస్తాను. నేను ఒకటే చెప్తున్నా, మా సభలు, మా మీటింగ్లు, మా లిస్టు 99 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేశాం, ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. నువ్వు ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు, ఫోర్త్ లిస్టు, ఫిఫ్త్ లిస్టు, సిక్స్త్ లిస్టు, సెవెంత్ లిస్టు, ఎయిత్ లిస్టు పోనీ, ఫస్ట్ లిస్ట్ లో ఉన్నటువంటి పేరు సెకండ్ లిస్ట్ లో ఉంటుందంటే ఉండదు, ఫిఫ్త్ లిస్ట్ లో ఉన్న పేరు సిక్స్త్ లిస్ట్ లో ఉంటుందంటే ఉండదు. ఇప్పటికీ ఎన్నో మార్పులు, ఎన్నో చేర్పులు, కన్ఫ్యూజన్, నువ్వు కన్ఫ్యూజన్ లో ఉన్నావు. మేము లిస్ట్ వదిలితే ఏదో పొగలు వస్తుందంటే సెగలు వస్తుందంట. మా లిస్టులు ఎక్కడ, జనసేనలో పొగలు లేవు, తెలుగుదేశంలో సెగలు లేవు. నేను కీర్తన గారు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, మాకు తెలిసిన సమాచారం.